తెలుగు తెరకి చాలా మంది వారసులు పరిచయం అవుతున్నారు. కొందరు తమ నటనతో టాలెంట్తో ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నారు, మరికొందరు అనేక కారణాలతో కనుమరుగైపోతున్నారు. అలా సహజ నటి జయసుధ పెద్ద కొడుకు శ్రేయాస్ కూడా కొంతకాలం క్రితం బస్తీ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. శ్రేయాస్ మంచి ఒడ్డు పొడుగు ఉంటాడు, ఆయన హైట్కి తగిన హీరోయిన్ దొరకటం కష్టమేనని అంతా అనుకున్నారు. నటుడిగా ఆయన రాణించాలనుకుంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బస్తీ సినిమా ఎక్కడా నిలబడలేదు. ఆ తర్వాత శ్రేయాస్ హీరోగా మరో ప్రయత్నం కూడా చేయలేదు. ఇకప్పుడు జయసుధ రెండవ తనయుడు నిహార్ కపూర్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే హీరోగా కాదు, విలన్ గా. వైవిధ్యమైన కథా చిత్రాలను, భిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే కథానాయకుడు లక్ష్యం. వలయం వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ హీరో ఇప్పుడు తనదైన పందాలో గ్యాంగ్స్టర్ గంగరాజు అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కాగా ఈ సినిమాలో జయసుధ తనయుడు నిహార్ కపూర్ ని విలన్ గా పరిచయం చేస్తున్నారు. అందుకు సంబంధించిన నిహార్ కపూర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. చేతిలో కత్తి పట్టుకుని గడ్డంతో ఉన్న నిహార్ లుక్ చూస్తుంటే భయం గొలిపేలా ఉంది. ఖచ్చితంగా తనకు గ్యాంగ్స్టర్ గంగరాజు నటుడిగా మంచి గుర్తింపు తెస్తుందని భావిస్తున్నారు నిహార్. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.